వంటగదిలోకి పనికిరాను. అమ్మ వంటగదిలో నీ చాకరీ చేయడానికి కావాలా? స్త్రీలేం చేయి స్త్రీలేదు. తన భార్యను అవహేళన చేసి అశ్రద్ధ చేశాడు గనక ఈ మణికంఠ స్వామి పుట్టాడు. మళ్ళీ ఇంటికి ఒక మణికంఠ స్వామిని పుట్టించక్కర్లేదు. స్త్రీకి ప్రథమ తాంబూలం ఇవ్వండి అయ్యప్ప స్వామి దీక్షలో. అమ్మైతే దీపం పెట్టాలి, చెల్లైతే నీకు హారతి ఇవ్వాలి, భార్య అయితే నీకు సేవ చేసి తరించాలి. నువ్వు మాల వేసుకోవడానికి గడ్డం పెంచావు, మాల వేశావు, గుడ్డలు మార్చావు, శరీరం పెంచావు, ఒకన ఇంతకుముందు లేని బొట్టు పెట్టావు, టోటల్గా నీ ఆకారం మారిపోయింది. కానీ తెల్లవారుజామున మాల వేసుకుంటాను మాత అని నువ్వు చెప్పిన వెంటనే తను ఆ మాటతోనే రోజు కట్టుకునే వాయిల చీర, రోజు ఉతికి వేసుకునే జాకెట్టు, మెడలో మాలలేదు, బట్టలు మార్చలేదు, తన శరీరంలో ఉన్న బుద్ధిని మాత్రమే మార్చి బ్రహ్మచర్య దీక్షలోకి నీకన్నా గడియ ముందే వచ్చేస్తుంది నీ ఇల్లాలో నీ తల్లి, నీ భార్య, నీ అక్క, నీ తల్లి. అలాంటి వారికి మనం ఏం చేయాలి? ప్రథమ తాంబూలం ఇవ్వాలి. నీకు అనేక రకాల గుర్తులున్నాయి దీక్షలో, అందుకనే ఎవరన్నా అడిగినప్పుడు నేను దీక్ష తీసుకున్నానని చెప్పకూడదంట స్వామి. మేము దీక్షలో ఉన్నాం అంటే ఇంటికాడ ఒక మనిషి కూడా ఉన్నది. జగద్గురువులైనటువంటి రామకృష్ణ పరమహంస తను దీక్ష వహించి బ్రహ్మచర్యాన్ని స్వీకరించడానికి ముందు పరిగెత్తుకుని ఇంటికి వచ్చి తలారా స్నానం చేసి మెట్ల బజారులో ఉన్నటువంటి రోడ్డు మీద నుంచుని సూర్యుడిని చూస్తూ, నాకు నేను చేయొచ్చు శారదాంబ, కానీ బ్రహ్మచర్య వ్రతం నీతో అనుమతితో మాత్రమే కుదురుతాది, అందుకని నా తల్లిగా నన్ను అనుగ్రహించని పాదాల మీద పడ్డాడట. ఆ మాట విన్నప్పుడు వదిలిపెట్టిన కురులు ఆ జన్మాంతం శారదాపర దేవత జడ ఎరబోసుకునే మనకు ఫోటోలో కనపడుతుంది. రామకృష్ణ పరమహంస భార్య తల్లి అయిపోయింది బ్రహ్మచర్య దీక్షలో. అలా నీ భార్య ఏమవుతుంది? మాత అని సంబోధిస్తున్నావు, తల్లి అవుతుంది. బిడ్డ, మాల వేసుకున్నవాడు నాకు బిడ్డ. ఎంతకాలం? మండల కాలం. గురుముద్ర, శాస్త్రముద్ర, రుద్రముద్ర, విష్ణుముద్ర, శివముద్ర, సత్యముద్ర, కేశముద్ర, శాంతముద్ర అనబడి ఈ ముద్రమాల, ఈ 30 రూపాయల లంగియ, 3 రూపాయల మాల, 30 పైసల విభూతి చందనమా, సుబ్బారావు సుబ్బారావు స్వామి, రంగారావు రంగారావు స్వామి, రాంబాబు రాంబాబు స్వామి, లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ స్వామి, అనేకమైన పేర్లు బదులు మీకు స్వామి జరుగుతున్నారు. మీరు అన్నవరం వెళ్ళారు, దేవుడు దేవుడే నువ్వు నువ్వే. మీరు తిరుపతి వెళ్ళారు, దేవుడు దేవుడే మీరు మీరే. మీరు సత్యదేవుడి దగ్గరికి వెళ్ళారు సింహాచలం, దేవుడు దేవుడే మీరు మీరే. మరి ఈ 30 రూపాయల లుంగి కట్టి 3 రూపాయల మాల వేసి విభూతి చందనాలు పెట్టుకుంటే నిన్నటి దాకా తిట్టిన అమ్మ, నిన్నటి దాకా పొగిడిన నాన్న, నిన్నటి దాకా 3 రోజులు అవుతుంది వెళ్ళాడు, వచ్చాడు, గేటు తీశాడు, పెట్టవే వచ్చాడుగా కొడుకు అని చెప్పి తిట్టే నాన్న, వాళ్ళ కొడుకుని వాళ్ళ అమ్మ నాన్నే తిడతంటే ఈడి పిల్లలు చూసి ఆ ఇంట్లోనేమో కొడుకు రాగానే ఎదురెల్గిన కాళ్ళకు నీళ్ళిస్తున్నారు, మా ఇంట్లోనేమో మా నాన్న రాగానే మా నాయన ఎందుకు ఇలా తిడుతుందని తండ్రిని అడగలేక తాతను మాట్లాడలేక ఏమిటో మా నాన్న తప్పని తన మాటను తనలోనే పెట్టుకుని ఒక సమయానికి, నాన్న పక్కింటి పిల్లలందరూ స్కూల్కి వస్తున్నారు నాన్న, వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ నాన్న తీసుకొస్తున్నాడు, జారిపోయే వాటర్ బాటిల్ని పైకెత్తి చిన్న కన్నా 4:40 వదిలి పెడతారు, నేను వచ్చేప్పటికి 5 అవుతుంది, రోడ్డు దాటపాక అక్కడే ఉంది, నేను వచ్చి తీసుకెళ్తానని రోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బిడ్డలను తీసుకెళ్తున్నారు నాన్న. కానీ మేము 9 నుంచి 10కి వచ్చాం, 6వ తరగతి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా నన్ను హాస్పిటల్ స్కూల్ నుంచి తీసుకురాలేదు. మేము వచ్చేటప్పటికేమో నువ్వు వచ్చేటప్పటికేమో మేము నిద్రపోతాం, నేను లేచేటప్పటికేమో నువ్వు వెళ్ళిపోతావు, ఏంటి నానా నీ ఉద్యోగం అని చెప్పి తల్లినో తండ్రినో అడుగుతుంటే వీడికున్న దుర్వ్యసనాలు చెప్పలేక నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నానమ్మా, ఎయిర్ ఫోర్స్ అమ్మా అంటే గాలికి తిరగటం, ఎయిర్ ఫోర్స్ లో ఉన్నానమ్మా అని చెప్పలేక తల వంచుకుంటే ఇలాంటి భర్తను కట్టుకుని తన కన్న బిడ్డల చేతే ప్రశ్నింపబడుతున్నానని చెప్పి భార్య పౌడి చెంగు తడిచిపోయి ఉంటుంది ఇప్పుడు. ఎందుకు? కన్నీళ్లతో భర్తను అధమాయించలేక పెరిగే బిడ్డలకు సమాధానం చెప్పలేక తల్లిదండ్రుల యొక్క కోపానికి గురై వాడింట్లోనే వాడు దొంగతనం చేసే స్థితిలో ఉన్న ఎంతో మందిని ఒక ఫైనల్ మార్నింగ్ వాడి మనసు మారి గురుస్వామి దగ్గరికి వెళ్ళి చండమగిరిపేట శివాలయంకు రంగడగుడిలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి గురుస్వామి మాల వేయమని అడిగితే గురుస్వామి తన శక్తిని ధారపోసి తన ముందు నుంచున్న వాడిని బిడ్డగా తలిచి గురుముద్ర శాస్త్రముద్ర అనబడే 108 పూసలు కలిగిన మాలని మెడలో వేస్తే నిన్న తిట్టిన నాన్న, నిన్న తిట్టిన అమ్మ, నిన్న ప్రశ్నించిన తండ్రి నిన్నటిని మర్చిపోయి గేటు తీసి నీకు హారతులిచ్చి స్వామి వస్తున్నాడు. నిన్నటి వరకు నీ జీవితం వేరు, నీ మాట వేరు, నీ పలుకు వేరు, నీ తిండి వేరు, నీ నడక వేరు, కానీ తెల్లవారుజామున ఒక్కసారి నీ మాట నడక అన్ని మారిపోయాయి. స్వామి
అనగానే ఒంటిలో ఇన్ను పోసలో చలి బయలుదేరతారు. నిన్న తిట్టింది అమ్మ, ఇవాళ ఆరాధిస్తుంది అమ్మ. 40 రోజులు నిన్ను దేవుణ్ణి చేసింది, 41వ రోజు ఇరుముడి కట్టింది, 42వ రోజు బసెక్కిచ్చింది, 49వ రోజు తిరిగి ఇంటికి వచ్చారు. కర్మజాలకు ఆదివారం వస్తే ఆదివారం సాయంత్రం మాయమవుతున్నావు, మంగళవారం దాకా మళ్ళీ కనపట్టలేదు. అమ్మ అబ్బాయి ఇంటికి వచ్చాడు కదా అంటే వచ్చాడు పిన్నం ఆదివారంగా. సహాలంతా ఫోన్ చేశాడు, హలో కమింగ్ సార్ అన్నాడు. 40 రోజులు నీ మెడలో పాము లాంటి మాలతో నువ్వు దేవుడు అయ్యావు, 49వ రోజు ప్రాకుడు మెట్ల మీద జారి పడినట్టు మళ్ళీ వెళ్ళి ఆ కొట్టుకాడికి వెళ్ళి పడిపోయేవరే, మాలేసుకుంటేనే రా ఈ స్వాములు మాల తీస్తే అందరు ఆసాములేరా అంటుంది సమాజం. మనం మారాలి మన జీవితాలు. ఒక్కసారి మాల వేసుకుంటే నీ జీవితంలో వచ్చిన చైతన్యం, ఒక్కసారి మాల వేసుకుంటే నీ జీవితంలో వచ్చిన మార్పు మెట్టు మెట్టుకు పెరిగినట్టు, అలా మెట్టు మెట్టుకు పెరిగి కొబ్బరి చెట్టుగా మారి నువ్వు సమాజానికి ఉపయోగపడరా అని చెప్పి 18వ యాత్ర చేసిన వారికి కొబ్బరి చెట్టు ఇచ్చింది శబరిమల యాత్ర దీక్ష. ఆలోచించుకోండి, యువర్ సెల్ఫ్ థింకింగ్, హయాం అవును నేను ఎవరు, ఎక్కడున్నాను, ఎటుపుకుతున్నాను. 40 రోజులు నాకు సమాజం పెద్ద పీట వేసింది మీ మెడలో దండ వేసి, 49వ రోజు మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకున్న నాడు, నా మాటలు ఇది ఒక్కడు మారిన నాడు నా జన్మ ధన్యం. ఈ పూజ చేయించినందుకు 4 లక్షల ఖర్చు పెట్టి వాళ్ళ జన్మ ధన్యం. చూసిన ఇనిన మీరందరి జన్మ ధన్యం. తల్లిగా మనకు అనేక సేవలు చేసి అనేక రకాలైన ఇబ్బందులకు ఎదురై అనేక రకాల ఇబ్బందుల్లో మనల్ని కాచి కాపాడి అమ్మ అమ్మా నువ్వు చేసిన తల్లికి పెట్టే అమ్మా అని నువ్వు పలికినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి కథలకు కనిపెట్టు, నువ్వు కూడా తండ్రి అయినాడు తెలుస్తాను. ఒక ఆయన భుజాల మీద ఎక్కి తిరుపతి వెళ్ళాడట. తిరుపతిలో దర్శనం చేసుకుని ధ్వజస్తంభం కాడ మొక్కటానికి వచ్చాడట. అప్పుడు పక్కన ఉన్న ఆయన అడిగాడట, ఏరా పిల్లోడా దేవుడిని బాగా చూశావా అని. చూశాను కానీ తాతయ్య దేవుడు దర్శనమైన తర్వాత కానీ నాకు తెలియలేదు, నేను ఇప్పటి వరకు ఇంకొక అంటే నేను చాలా సార్లు చూశాను, మొదటిసారి కొడుకు వచ్చాడు కనుక వాడికి కనపడదని తన దర్శనాన్ని మానుకుని ఆ కొడుకుని భుజాలెక్కించుకున్న తండ్రులు ఎంతమంది ఉన్నారు ఈ సభలో, తండ్రులకు సలాం. అప్పుడు అనిపించింది వాడికి, ఎప్పుడు తాతయ్య దేవుణ్ణి అయితే చూశాను కానీ బయటకు వచ్చినా కానీ తెలియలేదు, ఇప్పటి వరకు నేనున్నది ఒక దేవుడి భుజాల మీదేనని. అది తండ్రిగా మనకిచ్చిన అర్హత. మీరందరూ తండ్రులు అయ్యారు, ఇప్పుడు తెలుస్తుంది మీకు అర్హత. కడుపు నిండా ఆకలి ఉండి జేబు నిండా డబ్బుండి, కడుపు నిండా ఆకలి ఉండి జేబు నిండా డబ్బుండి తినటానికి పదార్థాలు అందుబాటులో ఉన్నా కూడా నేను ఈ ఫోటో ఇడ్డీ తినటం మానుకుంటే దొరికే 14 రూపాయలు రేపు నా బిడ్డ పెళ్లినాటికి చక్కని పూల పంట కొట్టడానికి వస్తాయని చెప్పి దాచుకుని ఆ ఫోటోకి ఆకలిని నీళ్లతో చంపుకునేవాడు రా తండ్రి అంటే. అలాంటి తండ్రి ఆశలకు ఎంతమంది బిడ్డలు గండి కొడుతున్నారు, ఎంతమంది బిడ్డలు తండ్రి మాట వింటున్నారు, ఎంతమంది బిడ్డలు తండ్రి యొక్క ఆలనా పాలనలో బతుకుతున్నారు ఆలోచించండి. ఊరికొక రామ మందిరం, సందుకొక సాయిబాబా గుడి, ఊరికొక రామ మందిరం,
ప్రతి సెంటర్లోనూ ఒక దుర్గాదేవి ఆలయం, వినాయకుడు ఆలయం, ఇవి చూసుకుని మనం త్వరలు కొట్టుకోవాలా? ఊరు బయట పిల్లలు వదిలేసిన పెద్దల కొరకు ఏర్పాటు చేసిన ఓల్డేజ్ హోములను చూసుకుని మనం సిగ్గుపడాలా? తెలియని స్థితిలో ఉంది ఈరోజు హిందూ ధర్మం. మేమొస్తున్నామని మన ధర్మాన్ని పరచన చేయడానికి, మన ధర్మాన్ని విరదీయటానికి మన మధ్యకు దూరి వారందరూ వచ్చేసి మా మతం గొప్పది, మా దగ్గరకు రండి బొట్టు తీస్తున్నారు. ఎక్కడో కేరళ రాష్ట్రంలో 4000 సంవత్సరాల నాడు ఆర్యాంబ శివగురువులు అనే ఒక పేద బ్రాహ్మణులు ఇంత పుట్టి కేవలం 32 సంవత్సరాలు బతికి, నేను 32 ఏళ్లే బతుకుతానని ముందుగానే తెలుసుకుని బ్రహ్మరహస్యాన్ని 8వ సంవత్సరంలో బ్రహ్మగంగా సన్యసించి తన 32 సంవత్సరాల్లో 3 సార్లు ప్రాణగండాన్ని దాటి 32వ సంవత్సరం పూర్తవుతుంది, తెల్లారితే 33 వస్తుందనగా అందరూ చూస్తుండగా కేదారనాథ్ మంచు పర్వతాల్లో అలా సంగమించింది, కనపడకుండా మాయమైపోయి హిందూ ధర్మాన్ని రక్షించడానికి తన బ్రహ్మచర్యాన్ని స్వీకరించి అక్కడ శృంగేరి శంకరపటంలో శారదాపీఠాన్ని మొదటి స్థానంగా, గుజరాత్లో ఉన్న ద్వారకలో ద్వారకాపీఠాన్ని 2వ స్థానంగా, బద్రీనారాయణ క్షేత్రంలో ఉన్న బద్రీనాథ స్వామిని 3వ స్థానంగా, మీ ఎన్నెముకలో ఎనకనున్నటువంటి వెనుకలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామిని 4వ స్థానంగా పెట్టి 4 పీఠాలు పెట్టి ఈ 4 పీఠాల మధ్యన ఉన్నది ఈ ప్రాంత దేశంలో ఈ బ్రహ్మ ప్రాంతంలో ఈ భారతదేశానికి పూజ గది లాంటిది రా మా భారతదేశం అని చెప్పి మనం హిందువులుగా బతకటానికి స్వేచ్ఛనిచ్చి ఇలా మైకులు పెట్టి మనం మాట్లాడుకునే స్వేచ్ఛను మనకిచ్చి తను మాత్రం 32 ఏళ్లకి అంతరించిపోయారు. ఎవరు? జగద్గురువులైన శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు. ఒక్కడి పట్ల తప్పకొడితే ఏమవుతుందో పట్టుకోతే ఎమ్మెల్యే గారు రోడ్డు ఎత్తారనగానే బాధ చేస్తారనమాట. ఎమ్మెల్యే గారు వేసిన రోడ్డు మీద మనం నడవాలి అంటే, మనం ఉండాలి అంటే హిందూ ధర్మం బతకాలి. కనుక ఆయన చనిపోయి మనల్ని బతికిచ్చాడు రా జగద్గురువులైన శంకరులు. ఎంతమందికి తెలుసు జగద్గురువుల శంకరుల గురించి చెప్పండి. మా మనవడు అడుగుతాడు, తాతయ్య ఎందుకు తాతయ్య రోజుకొకసారన్నా ఆ శంకరు ఆ తాతయ్య గారి ఫోటోలోకి వెళ్ళి మా తలకాయ ఇట్ట పెట్టుకుని బాధపడతావు అంటే, నీ మనసులో ఉన్నది నాకు చెప్పుకో, నీ బాధను నేను తీరుస్తాను రా, హిందువుగా పుట్టావు నాకు బంధువై బతకరా అని చెప్పాడు శంకరులు. మనం హిందూ అనేవాడు ఇంట్లో ఉండవలసినవి నాకు తెలిసి 2వ ఫోటోలు మిత్రులారా, ఒకటి మీ కళ తల్లిదండ్రులది, 2వది జగద్గురువులైన శంకరుడి ముఖద్వారం మీద పెట్టుకోవాలి. ఎంతమంది ఇంట్లో ఉన్నదో మీరే ఆలోచించుకోండి. గుండె మీద చేయవేసి బాహుబలి తీసిన వాడినో దాంట్లో నటించిన వాడినో నీ మోటార్ సైకిల్ మీద పెట్టుకుంటావా? ఆడా నీకు హీరో నీ నాన్న కాదా? 40,000 అప్పున్నా ఇంకొక 40,000 అప్పు చేసి 10వ తరగతికి వస్తున్నాడు, పిల్లడు చదువుకుంటానికి లేట్ అయిపోతుంది, సైకిల్ తొక్కలేకపోతున్నాడు అని తన తన జీవితాన్ని తన తాకట్టు దగ్గర 40,000 అప్పు తెచ్చి నీకు మోటారు సైకిల్ కొనిచ్చి మోటారు సైకిల్ మీద నువ్వు వెళుతుంటే వెనక నుండి తలుపు చాటు నుంచి చూసి ఆ అప్పు యొక్క నీ తండ్రి, తండ్రి కదా నీకు, నీకు హీరో తండ్రి ఫోటో ఉండాలా, పవన్ కళ్యాణ్ అనే ఫోటోనా, లేదా ఇంకొక సినిమా యాక్టర్ ఫోటో ఉండాలా? ఎవరు నీకు హీరో? ఆ హీరో ఈ హీరో కలిసేమో కృష్ణాబరాయిలో పార్టీలు చేసుకుంటారు. వీడి పెళ్ళాం పుట్టినరోజు కాడు వడ్రాడు వేస్తాడు, ఆడి పెళ్ళాం పుట్టినరోజు వీడు రవళ్ళ క్లేశిస్తాడు. వాళ్ళు బాగా ఉంటారు, నువ్వు అటు నుంచి వెళ్ళు నేను ఇటు నుంచి వస్తానంటారు, వీళ్ళు మాత్రం కొట్టుకు చేస్తూ ఉంటారు. మన జీవితాలకు హీరోలు సినిమా హీరోలు కాదు మిత్రులారా. మీ తల్లి మీ తండ్రి నిన్ను మొట్టమొదటిసారి శబరిమల యాత్ర చేయించిన గురువు నీ జీవితానికి హీరో. ధర్మం సన్నగిల్లిపోతుంది, ఆవేదనతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. వస్తున్నారు పరాయి మత వాళ్ళు వస్తున్నారు, మన మధ్యకు చొచ్చుకు వస్తున్నారు. మీ గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టాలి 10, కానికెయ్యాలి 10, పూజారికి ఇవ్వాలి 10, 3 బదులు 30, 3 సార్లు వెళ్తే 100, ఎన్నిసార్లు నేస్తావు 100. అదే ఆదివారం నాడు మా గుడికి పెడతాం, మాంసమేజ్ భోజనం పెడతాం, అనేక రకాలు ఇస్తాం, కానీ ఒకటి మాత్రం చేయాలి. ఏం చేయాలి? బొట్టు తీసేయాలి, వదిలేయాలి.
హిందూ ధర్మంలో లేనిది ఏ ఉన్నదని మిత్రం ఆ పరుగులెత్తుతున్నావు. నీ ధర్మంలో లేనిది ఏ ఉన్నది? ఆ మతంలో అనేక రకాల సూత్రాలు, అనేక రకాల కాంట్రాక్టులు. పురుషుడు స్త్రీ ఒకటవటానికి వేరే అక్కర్లేదట. ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకుంటారట, ఒకే క్వార్టర్లో ఉంటారట. ఎవరికి ముఖం వచ్చినా రెండవ వారికి అగ్రిమెంట్ చించేసి వెళ్ళిపోతారట. వాళ్ళ కల్చర్ అది. కానీ మన హిందూ వ్యవస్థ పావల పసుపు, 10 రూపాయల తాడు, 350 రూపాయలు పెట్టిన చిన్న మంగళసూత్రం అనబడే చిన్న బంగారు రేకు, పురుషుడు నిలబడి స్త్రీ కూర్చుంటే చెర మధ్యలో పెట్టి చెర తీసి మాంగళ్యం తంతురానేనా మమ జీవన హేతునామని చెప్పి మంత్రం చదువుతుంటే, మంత్రం చదివేటప్పుడు వేసిన మొదటి ముడికి తల్లిదండ్రులను, రెండవ ముడికి అన్నదమ్ములను, మూడవ ముడికి ఇంటి పేరును గోత్రాన్ని మార్చుకుని మీ వెంట వస్తున్నారే త్రిమూర్తులు, వాళ్ళు రామల జీవితాలను ఉద్ధరించిన మహాదేవతలు. బియ్యంలో నుంచి రాళ్ళు వేరు చేయవచ్చు, అన్నంలో నుంచి గంజిని వేరు చేయవచ్చు, ఇసుకలో నుంచి తైలాన్ని వేరు చేయవచ్చు, బంగారంలో నుంచి రాగిని వేరు చేయవచ్చు, కోడిగుడ్డులో నుంచి పిల్లను వేరు చేయవచ్చు, కానీ ఒక్కసారి రెండు కలిపి మద్దన చేస్తే జీవితంలో ఏ సైన్స్ విడదీయలేనిది, ఏ ప్రొఫెసరు వేరు చేయలేనిది. జీలకర్ర బెల్లము అనే రెండు పదార్థాలను కలిపి మస్తకం అనే బ్రహ్మరంధ్రంలో తమలపాకుతో పెట్టి తెర తీసి ఒకరి ఒకరిలోకి ఒకరు అరాఘడియ చూసుకోవాలట, అంటే 1.5 నిమిషం చూసుకోవాలట. తీసినప్పుడు పురుషుడు చూస్తాడట, నువ్వా నా జీవితాన్ని ఉద్ధరించి నన్ను ఒక ఇంటి వాణ్ణి చేసి ఒక సమాజంలో ఒక బిడ్డకు తండ్రి చేయటానికి వచ్చిన దానివి నువ్వా. ఎంత త్యాగం చేశాడు మీ నాన్న. బంగారం దానమిచ్చారు, ఆవును దానమిచ్చారు, భూమిని దానం.